సాయి అనుతేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ట్రైలర్ ఈ రోజున నా చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నాను. దానికి సంబంధించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్మాతలు, డైరెక్టర్ గారికి తదితరులకి నా స్వాగతం. సాయి అనుతేజ్ హాస్పిటల్ ఇంకా కోలుకుంటూ ఉన్నాడు కాబట్టి నాకు ఎక్కడ వచ్చిన ఎమోషనల్ గాను నా హెవీగా అనిపిస్తుంది నాకు. బట్ అందరి దయ వలన, అందరి ఆశీస్సుల తోటి, ఆ భగవంతుని దీవెనతో సాయి అనుతేజ్ రోజు రోజు బెటర్ అవుతూ కోలుకుంటున్నాడు. అతి త్వరలో తను మళ్ళీ మన మంచికి మామూలుగా వస్తాడు అని నమ్ముతున్నాం. అది జరుగుతుంది, దానికి ప్రజలు మీ అందరి ఆశీస్సులు కూడా ఉంటాయని నమ్ముతున్నాను. ఇక దేవకట్ట గారి డైరెక్షన్లో వచ్చినటువంటి రిపబ్లిక్ ట్రైలర్ చూస్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. యంగ్ ఐఎస్ ఆఫీసరు రౌడీజాన్ని అరికట్టి తిరుగుబాటు చేయటం, దాన్ని నిర్మూలించే ప్రయత్నాన్ని చేయటం, కరెక్ట్గా ప్రజలకి లేదా ఓటర్స్కి ఎలాంటి రాజకీయ వ్యవస్థను మనం ఎన్నుకోవాలని తెలియజెప్పే ఒక ఎడ్యుకేటివ్ ఫిల్మ్ లాగా నాకు అనిపిస్తుంది. ఇందులో దేవకట్ట గారి ఆనెస్టీ, సిన్సియారిటీ ఈ యొక్క సబ్జెక్ట్ విషయంలో నాకు సుస్పష్టంగా తెలుస్తుంది. అందులో సాయి అనుతేజ్ చాలా డైనమిక్గా, చాలా సెటిల్డ్గా, చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. రకంగా నేను మనస్ఫూర్తిగా వారు వారి యొక్క ప్రయత్నం సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇలాంటి ఆనెస్ట్ సినిమా, కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కమర్షియల్ కూడా ఇది డెఫినెట్గా ఆకర్షించిన సినిమా అవుతుంది. ఇలాంటి సినిమాకి ఒక అదే నిజాయితీతోటి నిర్మాతలు పుల్లారావు గారు, భగవాన్ గారు కూడా ఈ పూర్తి సహకారం అందించి, ఇది కేవలం వ్యాపారాత్మకంగానే కాదు, వినోదాత్మకంగానే కాదు, ఒక ప్రయోగాత్మకంగా అన్నాను నేను, ఇది అందరినీ అలరించే సినిమా అవుతుంది, బట్ ఒక ఎడ్యుకేటివ్ ఫిలింగా దీన్ని ప్రజల ముందు తీసుకురావాలి, ప్రేక్షకుల ముందు తీసుకురావాలన్న వారి సిన్సియర్ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నేను వారికి నా అభినందన తెలియజేస్తాను. అండ్ ప్రజలు, ప్రేక్షకులు కూడా వారి ప్రయత్నానికి వారు కూడా వాళ్ళ ఆశీస్సులు అందజేస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటివి ఆలోచనలు రేకెత్తించాలి, మనకి అన్ని రకాలుగా ఏం జరుగుతుందని తెలియచెప్పాలి, వాటర్లో కూడా ఒక రెవల్యూషన్ రావాలి అని చెప్పేసి వారు చేసిన ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అంటే ఇలాంటి సినిమా
అనేది నా చేతుల మీదుగా నేను ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది గొప్ప అవకాశంగా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగా చేశారు. ఇలాంటి సినిమాలకు అండ్ జీ తరఫున మన ప్రసాద్ గారు ఉన్నారు, నా చిరకాల మిత్రుడు. ఆయన ఉండి వీళ్ళకి ఫుల్ బ్యాకింగ్ ఇవ్వటం కూడా ఇస్ ద మంచి పరిణామం. ఆ రకంగా ఇలాంటి ఆరోగ్యకరమైన చిత్రాలు మీ జీ సంస్థ ద్వారా కూడా మీరు ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నాను ప్రసాద్ గారు, మీకు ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సందర్భంగా సాయి తను త్వరగా కోలుకోవాలని మా తేజు అందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థించాలని, ఆ భగవంతుని ఆశీస్సుతో పాటు మీ యొక్క గుడ్ విషెస్ మీ ఆశీస్సు కూడా మా సాయికి ఉండాలని, మా తేజుకు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా అక్టోబర్ 1 రిలీజ్ అవుతుంది. ఇంకా తేజు పూర్తిగా కోలుకోలేదు, కోలుకోకుండా ఈ సినిమా రిలీజ్కి అంత తొందర ఎందుకు అని అనుకునేవాడు ఉండొచ్చు. కానీ దానికి ప్రధానమైన కారణం ఈ అక్టోబర్ 2 గాంధీ జయంతి, దానికి ముందు రోజున మన సినిమా రిలీజ్ చేయాలి, ఇది పర్ఫెక్ట్ ఫిలిం ఆ టైంకి అని చెప్పేసి తేజువే ఆ డేట్ ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత అనుకోకుండా దురదృష్టం సంఘటన జరిగింది కాబట్టి అది వేరే విషయం. బట్ తన కోరిక మేరకు ఇది ఖచ్చితంగా చేయాలని అందరూ నిర్ణయించుకోవడం జరిగింది. నేను దానికి కూడా సపోర్ట్ చేశాను. సో అక్టోబర్ 1 ఇది థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, మనల్ని అందరిని అలరిస్తుందని నేను ప్రధానంగా నమ్ముతున్నాను. ప్లీజ్ గో అండ్ వాచ్ రిపబ్లిక్ ఇన్ ద థియేటర్స్.